अड्डा अड्डा నమస్కారం హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా ఇక మొదలెడదామా స్టూడెంట్స్ ఎలా ఉన్నారు కొంతమంది మొహాలు చూస్తే అంతే చిరాకేస్తుంది మట్టుబుద్ధి అవుతుంది కానీ నన్ను చూస్తే మాత్రం అసలు ప్రతి ఒక్కళ్ళ మొహంలోనూ చిరునవ్వు సుమా అడ్డాకు వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం ఏమైనా తింటారా ఏమైనా తాగుతారా ప్రోగ్రామ్ అయిన తర్వాత వెళ్ళి తినండి తాగండి మా ప్రోగ్రామ్ లో అయితే మేము ఏం పెట్టట్లేదు మేము ఓన్లీ పెట్టేది ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే ఏంటి ఈ రోజు మీ అమ్మల్ని నాన్నల్ని బాబాయల్ని అందర్ని పట్టుకొని వచ్చేసారా ప్రోగ్రామ్ కి మేడం వి ఆర్ ది ఫ్యాకల్టీ ఆఫ్ ది కొండపాక జూనియర్ కాలేజ్ నాకు తెలియదు అనుకుంటున్నారా కానీ మీరు ఒక తల్లి లాంటి ప్రేమను అందిస్తున్నారు మీరు ఒక తండ్రి లాంటి వదలే వదలే మనిషి జీవితంలో అయినా సరే చాలా ముఖ్యమైనటువంటి ఒక ఘట్టం ఆ పెళ్లి అద్భుతంగా కుదిరింది అనుకోండి అది 100 ఏళ్ల పంట లేకపోతే రోజు కడుపులో మంట అసలు ఇదంతా నేను ఒక మ్యారేజ్ బ్యూరో అడ్వర్టైజ్మెంట్ లాగా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రోజు నా అడ్డాకి కళ్యాణం కమనీయం టీమ్ వచ్చేస్తున్నారు మాటగా మాట చెప్పుకోవాలి మీ ఇద్దరికి దిష్టి తగులుతుంది అలాగే ఈయనకు కూడా కదా సద్దాంని తెచ్చుకున్నారు మీరు అనిల్ గారు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు ఎప్పటికైనా అనిల్ గారు ఈ సినిమా చేయాలి అని ఎందుకు అనుకున్నారంటే నా షోకి రావడం కోసం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బీటెక్ చేశాను పర్లేదులేరా మనకన్నా ఎక్కువగానే చదువుంటారు నేను మెడిసిన్ చదివా ఏ మెడిసిన్ బోర్డు పైన ఉంటే బోర్డు పైన ఉంటే ఇట్లాంటి పిచ్చి జోకులు లేకు ఆ అమ్మాయి ఫస్ట్ టైం టాలీవుడ్ కి వచ్చింది ఏమనుకుంటుంది మన గురించి అసలు ఐ యామ్ గెటింగ్ పారనోయిడ్ హియరింగ్ దట్ జోక్ ఓ ఫారన్ అంట ఫారన్ పోతా అంటంది ఫారన్ పోతా అంటంది సంక్రాంతికి చాలా పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి ఆ సినిమాల మధ్యలో మీ కళ్యాణం కమనీయం సినిమాని మీరు రిలీజ్ చేయాలనుకుంటున్నారు ఏంటి మీ కాన్ఫిడెన్స్ ఎందుకు పెద్దదేను కాదు నేను ఎంత పెద్దగున్నాడో ఆయన పెద్దగున్నది ఆయన నాకంటే ఐటు పెద్దదే నేను ఒక్కనే పొట్టోని నేను ఒక్కనే పొట్టోని కళ్యాణం కమనీయం పెళ్లి అనేది చాలా బ్యూటిఫుల్ టాపిక్ సో వాట్ డు యు హావ్ టు సే అబౌట్ మ్యారేజ్ ఈయనకి ఒకసారి అయితే నాకు తెలిసింది అయిందండి ఓకే ఎన్నేళ్ళు అయిందండి పెళ్లి 6 ఇయర్స్ అయిందండి మీ మ్యారేజ్ డేట్ అది గుర్తుండదు ఎవరికి నేను మ్యారేజ్ డేట్ అనగానే కళ్యాణం అనేటువంటి టాపిక్ వచ్చింది కాబట్టి అసలు అరేంజ్ మ్యారేజ్ గొప్పదా లేకపోతే లవ్ మ్యారేజ్ బెటరా మీరేమనుకుంటున్నారు ఆఫ్ కోర్స్ లవ్ మ్యారేజ్ మీరేమంటారు 100% లవ్ మ్యారేజ్ సరే సద్దా లవ్ మ్యారేజ్ మంచిది కాదు అరేంజ్ మ్యారేజ్ మంచిది కాదు పోలీస్ స్టేషన్ లో అయితే ఉంటాయి ఐ హావ్ సీన్ మై ఫ్రెండ్స్ మ్యారేజ్ ఇన్ పోలీస్ స్టేషన్ ఇట్స్ వెరీ గుడ్ నీకు కూడా అలాంటిది ఒకటి కావాలి నువ్వు కోరుకుంటున్నావు కదా చాలా ఈజీ ఎవరివైనా మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడేసేయి వెంటనే పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళిపోతారు ఇప్పటికి చాలా సార్లు తిన్నాయి ఇంకా నాకు ఓపిక లేదు ఇంకా నాకు ఓపిక లేదు ఇక్కడ యంగ్ బ్రైడ్స్ అండ్ బ్రైడ్ గ్రూమ్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళని మనం అడిగి తెలుసుకుందాము లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా మీరేమంటారు మీరేమంటారు ఏ మంచి సమాధానాలు చెప్పిన వాళ్ళకి మంచి చాక్లెట్స్ ఉన్నాయి లవ్ మ్యారేజ్ గొప్పది అనుకున్న వాళ్ళు చెప్పండి ఎందుకు గొప్పది లవ్ చేసుకునే పర్సన్ ని మనం ఒకనే టార్చర్ చేసి అయిపోతుంది అదే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే అత్త మామల్ని కూడా టార్చర్ చేయాల్సి వస్తుంది ఒకసారి చేసుకో చూద్దాం ఒకసారి చేసుకో చూద్దాం
ఈ జనరేషన్ పాడైపోయింది అంటారు కదా మ్యామ్, నాకు ఆ ఫీలింగ్ వచ్చేసింది మ్యామ్. నేను వేరే జనరేషన్ ఫీలింగ్ నాకు వచ్చింది. ఈ జనరేషన్ పాడైపోయింది మ్యామ్, ఈ జనరేషన్ పాడైపోయింది మ్యామ్. నాకెందుకు అలా అనిపిస్తుంది, నాకు అసలు ఎప్పుడు ఇలా అనిపించదు, నాకు అన్ని జనరేషన్స్ నా జనరేషన్ అనిపిస్తుంది. టేక్ దిస్. అరేంజ్ మ్యారేజ్ వాళ్ళు చెప్పండి. అరేంజ్డ్ మ్యారేజ్ బెస్ట్, ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకుని తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టే బదులు మ్యారేజ్ చేసుకుని హస్బెండ్ ఒక్కడిని బాధ పెడితే చాలు. మా జనరేషన్ లో కూడా మేము టీవీ సీరియల్స్ చూడలేదు తెలుసా, మీరు చూస్తున్నారా? ఈ అమ్మాయి నవ్వింది కాబట్టి అమ్మాయికి ఒక గిఫ్ట్ ఇస్తారండి. లవ్ మ్యారేజ్ గొప్పక్క, ఎందుకంటే కొంచెం అటు ఇటుగా ఉన్నా గానీ లవ్ పేరుతో మేనేజ్ చేయొచ్చు. కానీ అరేంజ్ మ్యారేజ్ అయితే 10 మంది పిలుస్తారు, పంచాయతీ పెడతారు, మన ఇజ్జత్ అంతా ఇస్తారు అక్క. దీని మీద మీ కామెంట్స్ చదువుకోండి ఫస్ట్. మా సద్దాం అన్నకు మర్యాద ఎందుకు చెప్పాలా, ఆయనలో సగ భాగం నేను. నా పేరు హుస్సేన్, అన్న పేరు సద్దాం. మీ ఇద్దరికి రియల్ లైఫ్ లో సద్దాం హుస్సేన్ అసలు ఎవరో తెలుసా? తెలుసు. అతను ఎవరు? బెటర్. అరేంజ్ మ్యారేజ్ బెటర్ అక్క, ఎందుకంటే సద్దాం హుస్సేన్ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడా? అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడా? లవ్ లో ఫెయిల్ అయ్యి పాయిజన్ తాగే బదులు అరేంజ్ మ్యారేజ్ చేసుకుని పాయసం తాగుదాం. లవ్ మ్యారేజ్ గొప్పక్క, ఎందుకంటే లవ్ మ్యారేజ్ లో అయితే చేజింగ్ లు జంపింగ్ లు ఈ అమ్మాయిని ఎవడు చేసుకుంటాడో గాని. ఇటువైపు వాళ్ళు చెప్పండి అమ్మా. అరేంజ్ మ్యారేజ్ బెటర్ అక్క. బెటర్, వెరీ గుడ్, నాకు అర్థం అయిపోయింది, చెప్పక్క. ఎందుకు అరేంజ్ మ్యారేజ్? అయితే నలుగురి అమ్మాయిలలో ఒక్క అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని ఆ ఒక్క అమ్మాయితోనే జీవితాంతం బతకొచ్చు. కానీ నలుగురు అమ్మాయిలు నువ్వు చూస్తున్నావు అనుకుంటున్నావు, ఆ నలుగురు అమ్మాయిలు నిన్ను చూడాల్సి వస్తుంది చూడు, నిన్ను చూడాల్సి వస్తుంది చూడు. ఇప్పుడు పెళ్లి కాని వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, ఈ ఫ్యాకల్టీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఒకసారి అడుగుదాం. చెప్పండి. అరేంజ్ మ్యారేజ్ బెటర్ అనుకుంటున్నానండి. మీది అదేనండి? అవునండి. లవ్ మ్యారేజ్ గొప్పగా ఉంటుంది, ఎందుకంటే నచ్చి మెచ్చి అమ్మాయి క్యారెక్టర్ ని మనం చూసి చేసుకునే అవకాశం అనేది రావడం జరుగుతుంది. ఇది ఎత్తరని క్లాస్ లో చెప్పరు, ఇలాంటి వాళ్ళు ఉంటారు అందుకనే చెప్పరు. ఓకే రండి కూర్చుందాం. ప్రియా, మీరు ఫస్ట్ టైం తెలుగులో ఇంట్రడ్యూస్ అవుతున్నారు ఈ సినిమాతో, సో హౌ డస్ ఇట్ ఫీల్? హౌ ఇస్ ది ఇండస్ట్రీ ఓవరాల్? ది ఎక్స్పీరియన్స్ వర్కింగ్ హియర్ ఇస్ నో పీపుల్ హౌ దే థింక్, ఇట్స్ ప్రిటీ స్కేరీ వాట్ దిస్ గైస్ వే సే. విన్నారా మీ గురించే మొత్తం అంతా, అసలు మీరు ఇలా ఆలోచిస్తున్నారు అనుకోవట్లేదంట పాప పాపం. Learning the language, I'm trying to understand what these guys are saying. I know the language, I don't think you want to understand what they're saying. అనిల్ గారు, మీరు కూడా ఇది ఫస్ట్ టైం డైరెక్షన్, మీరు ఇంతకు ముందు వేరే డైరెక్టర్స్ ఎవరి దగ్గరైనా వర్క్ చేశారా, లేకపోతే ఇట్స్ లైక్ యు జస్ట్ స్టార్టెడ్ ఆఫ్? 2 మూవీస్ చేశాను అసోసియేట్ గా. ఆఫ్టర్ దట్ యు వాంటెడ్ టు డెలివర్ అ మూవీ అబౌట్ మ్యారేజ్, వై? కొద్దిగా ఉంది, నేను ఎక్స్పీరియన్స్ చేసింది. ఆ ది మ్యాటర్. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసింది ఏమైనా ఉంటే చెప్పండి. కళ్యాణం గురించి నేను ఎక్స్పీరియన్స్ చేసిందల్లా ఈ సినిమానే, చాలా టైం ఉంది కదా మేము అప్పుడు ఎందుకు అలాగే అనుకుంటూ ఉన్నారు. ప్రభాస్ కూడా, ప్రభాస్ కూడా. సద్దాం ఏమక్కర్లేదు, ఏమక్కర్లేదు. సారీ, వీళ్ళు ఎవరు అనుకుంటున్నారా, మా ఇంట్లో పని వాళ్ళు, తన పని మనిషి, వీడేమో వాచ్మెన్, మొగుడు పెళ్ళాలు, కాకపోతే వీళ్ళు ఆ జాబ్ తప్ప అన్ని జాబ్లు చేస్తూ ఉంటారు, అన్ని జాబ్లు చేస్తూ ఉంటారు. సరిగ్గా చూడండి వీళ్ళిద్దరిని, వీళ్ళు చూడండి బాగా. డ్రైనేజ్ లో అయస్కాంతాలు వేసుకొని రూపాయి బిళ్ళలు ఏరుకునేటువంటి మొహము వాడును. మేడం మేడం, మరి నేను డ్రైనేజ్ డ్రైనేజ్. వీడు ఎంత తాగుబోతంటే, వీడు తాగడం ఒక ప్రాబ్లం అయితే తాగి పాట కూడా పాడతాడు వీడు. నేను నైన్టీ కొడతా చూడు, నే కోట వేస్తే చూడు, నేనెవ్వరు చూడకుండా ఫుల్ తాగుతా చూడు, జంబల కర చారు మిఠాయా చారు మిఠాయా, చికెన్ తింటే చూడు, నే మటన్ తింటే చూడు, ఈ రెండు దొరకనప్పుడు ఆవకాయ నాకుతా చూడు. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చెప్తానా, చిరిగిన చొక్కైనా తొడుక్కోండి, కానీ మంచింగ్ లోకి మంచి మటన్ ముక్క కొనుక్కోండి, మటన్ ముక్క కొనుక్కోండి. అసలు నీకు తాగుడు ఎలా అలవాటైందిరా? ఎలా అలవాటైందండి? మా నాన్నగారు 100కు 90 తెచ్చుకోమనేవాళ్ళు, వీళ్ళ ఏజ్ లో ఉన్నప్పుడు నాకు కష్టమే అది. అలా
బారికి పోయి 90 తెచ్చుకున్న చాలా సులువైంది చాలా సులువైంది. ఇంకోటి చెప్తా, మహానుభావుడు ఏమన్నారు, కళలు కనండి, కళలను సాకారం చేసుకోండి అన్నాడు. కళలు కనాలంటే ఏం పోవాలి? నైట్ నిద్రపోవాలి. నిద్రపోవాలంటే నైట్ 90 పడాలి. 90 పడాలి. 90 ఎందుకు వేసుకోవాలంటే వీళ్ళ తల్లిదండ్రులు వచ్చి, బాబు మా బిడ్డను 90 లో మంచిగా చూసుకో అన్నారు. ఈ అమ్మాయికి చీకటి అంటే భయము, నైట్ లో బాగా చూసుకో అంటే వీడికి 90 లో బాగా చూసుకో అన్నట్టు అర్థమైంది. ఏంటి మీ వెదవ బోల, ఇక్కడ మొత్తం మూవీ ప్రమోషన్ జరుగుతుంది. చూడు ఎవరు వచ్చారు, సంతోష్ శోభన్ గారు వచ్చారు. ఇవాళ హీరో శోభన్ కృష్ణ గారు, కృష్ణ రాజు ఇంటి రామారావు గారు చూస్తున్నా. ఎల్లు వచ్చు అమ్మ, ఎల్లల కళ బడ్డానమ్మ, ఎల్లల కళ బడ్డానమ్మ. అది శోభన్ బాబు కాదురా, శోభన్ దేనికొచ్చిండు? అరే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తెలియదా? శోభన్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు బ్రదర్. నేను లైక్ చేస్తా, షేర్ చేస్తా, సబ్స్క్రైబ్ చేస్తా, నీ గంట కూడా సారీ, నీ గంట కూడా సారీ. ఒరేయ్ నువ్వు ఇవాళ తాగావా తాగలేదా నిజం చెప్పు. ఎవరు? నువ్వే అక్క. నేను తాగను, నేను తాగను. చేతిలో గొలుసేంట్రా? జోరో జోరోనా? అది నా కుక్క పేరు అక్క. దానికి ఏమేం రోగాలు వచ్చినాయో తెలుసా అక్క? ఏం రోగాలు వచ్చాయి? షుగర్ వచ్చింది అక్క. నీకెలా తెలుసు? గంట గంటకు పోయి తమ్మం కాలేస్తుంది కాల్, తమ్మం కాలేస్తుంది కాల్. అక్క మాకు ఈ రోజు న్యాయం కావాలక్క. నేను ఇక్కడే కూర్చుంటాను. నీకు న్యాయం కావాలా? అవును నాకు న్యాయం కావాలి. నా పేరు సంతోష్ అండి. న్యాయం కాదు, న్యాయం కాదు. పొద్దున్న కుక్కను పట్టుకొని చూసుకో. ఒక నిమిషం అండి, నాకు కుక్కలంటే భయం. వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఒక పంచేద్దాం. నెక్స్ట్ రౌండ్ ఒకటి ఉంది, అది మొదలెట్టేద్దాం. ఇప్పుడు మీరు గేమ్ ఆడాలి అంటే మీరు రెండు టీమ్స్ గా డివైడ్ అవ్వాలి. టీమ్స్ ఎవరంటే మీరు హీరోయిన్ ఒక టీము, సద్దాము డైరెక్టర్ గారు ఒక టీం. రెడీ, లెట్స్ స్టార్ట్ ద సెలక్షన్ ప్రాసెస్, ప్లీజ్ రండి. గేమ్స్ ఎలాంటివని తెలిస్తే అప్పుడు పిక్ చేసుకోవచ్చు. మాకు మాత్రం ఏం తెలుసు, ఇదే ఫస్ట్ ఎపిసోడ్ కదా. సెలెక్ట్ చేసుకోవచ్చా? ఆ చేసుకో. నువ్వు వచ్చే డార్లింగ్, నువ్వు చాలా ఇంటెలిజెంట్ గా కనబడుతున్నావు. ఇంకా షార్క్ అండ్ డార్లింగ్ రా డార్లింగ్. ఇందులో 4 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ 3 స్టేజెస్ తర్వాత 4 స్టేజ్ లో విన్ అయినట్టయితే ఎక్కువ డబ్బులు గెలుచుకోవచ్చు. ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ చెప్పినట్టయితే మీరు అవతల టీం వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వచ్చు, లేదంటే మీరే పనిష్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ మీకే. యువర్ క్వశ్చన్, జర్నీ చేసేటప్పుడు ఏది ఖచ్చితంగా ఉండాలి అని అనుకుంటారు? నేను మూడు ఆప్షన్స్ ఇస్తాను, ఆ మూడిట్లో ఒకటి కరెక్ట్. ఆ మూడు ఆప్షన్స్ ఇయర్ ఫోన్స్, వాటర్ బాటిల్, వాలెట్. మూడు తప్పే. వెహికల్ ఉండాలి, వెహికల్ ఉండాలి. వాలెట్ కంపల్సరీగా ప్రయాణం చేసేటప్పుడు ఉండాల్సింది వాలెట్. ఒకవేళ ఇది కరెక్ట్ ఆన్సర్ అయితే వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వచ్చు. ఆన్సర్ ఏంటి? వర్షం సినిమాలో గోపీచంద్ గారు వెళ్ళి ప్రభాస్ దగ్గర అడుగుతారు కదా అమ్మాయిని వదిలేసే, అది సీక్వెన్స్. నువ్వు గోపీచంద్, యు లైక్ ప్రభాస్, సో యువర్ ప్రభాస్, యువర్ త్రిష, ఓకేనా? ముందేమో వర్షం సాంగ్ వస్తుంది. సారీ, మీరు కరెక్ట్ గా రొమాంటిక్ గా చూపించలేదు, డైరెక్టర్ గారు చూపిస్తారు. ఇప్పుడు డైరెక్టర్ గారు చూపిస్తారు. సార్ ఆ పోజ్ ఒకసారి చూపించండి. మీ త్రిష ఇదిగో, మీ త్రిష ఇదిగో. అయ్యి బాబు, అయ్యి బాబు. మెల్లగా నిజంగా ప్రభాస్ నాకంటే ఐటీ ఉన్నారు. ఒకసారి ఆ పోజ్ అంతా క్రియేట్ చేసేసి మనం నెక్స్ట్ మూడ్ లోకి వెళ్ళిపోదాం. రెడీ, మెల్లగా అవ్వట్లేదు. ఓకే గోపీచంద్ గారు రండి. ఏ నీకే నవ్వు వస్తుంది కదా, నువ్వు గోపీచంద్ అంటే. శైలు నాది, శైలు వదిలేసేయి. ఇప్పుడు పెట్రోల్ నీ మీద కొడతాను, బాటిల్లో కొట్టు, బండి చేసుకుంటా.
శైలు కోసం 10 సార్లు అయినా చావడానికి నేను రెడీ. నువ్వు ఒక్కసారి చావగలవా? నువ్వు ఒక్కసారైనా చస్తావా? నువ్వు ఒక్కసారి చావగలవా? ఇప్పుడు అదే డైలాగ్ నేను చెప్తా, శైలు కోసం నేను 100 సార్లు చావడానికి రెడీ. అరే శైలు కోసం 100 సార్లు చేస్తారా భయ్? శైలు కోసం 100 సార్లు చస్తా. నేను 3 వేరియేషన్ చెప్పిన శైలు నాదే. నాకు ఎందుకో గోపిచంద్ తీసారు ఫస్ట్ హాఫ్ లో చనిపోతారేమో అనిపిస్తుంది మ్యామ్. నాట్ సాటిస్ఫైడ్, శైలు కోసం 100 సార్లు చావడానికి రెడీ. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లీజ్ శైలు ఇచ్చేసి బ్రో. నువ్వు అక్కడ వరకు వెళ్ళిపోతే నేనేమి చేయలేను. శైలు నువ్వేమనుకుంటున్నావు? నేను ఇప్పుడే ఓకే పనిష్మెంట్ అయిపోయింది. మీరు ఒకవేళ గనక కరెక్ట్ ఆన్సర్ చెప్పారు అనుకో పనిష్మెంట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. లేకపోతే మీకు క్వశ్చన్ ఏంటంటే లవ్ బ్రేకప్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఏ బోర్ కొట్టేయడం, బి పేరెంట్స్ ఒప్పుకోకపోవడం, సి సీక్రెట్ అఫేర్స్ ఉండడం. వాళ్ళతో పాపం వాళ్ళు ముగ్గురు ఉన్నారు అసలు. మీరు ఇద్దరు లవ్ చేసుకోర్రి, బ్రేకప్ చేసుకుని ఎందుకైంది నాకు చెప్పుర్రి. మీరిద్దరు కాదురా ఆమెతో సీక్రెట్ ఎఫ్ఐఆర్ ఉండడం. బ్రేకప్ చెప్తారు మాతో మాట్లాడకుండా వేరే టోళ్ళతో మాట్లాడితే ఎట్లుంటది అన్న మళ్ళా. అదే ఫిక్స్ చేస్తారా? అదే ఫిక్స్ చేస్తారా? సీక్రెట్ అఫేర్. ఆ అమ్మాయి కూడా అదే అనుకుంటుందా? yes. బాబు నువ్వు పేరెంట్స్. సో మీరేమంటారు? సీక్రెట్ అఫేర్స్ ఉండడం వల్ల బ్రేకప్ చెప్తారు. కరెక్ట్ అయినట్టయితే పనిష్మెంట్ వీళ్ళకి, లేకపోతే మీకు. చూద్దాం. మీకు పనిష్మెంట్. ఇప్పుడు కేక్ కటింగ్ జరుగుతుంది. ఆ కేక్ కటింగ్ లో రకరకాల మనుషులు ఎలా బిహేవ్ చేస్తారో చేసి చూపించాలన్నమాట. మీరు కేక్ తీసుకొని రండి. ఫస్ట్ ఏంటి, ఎలాంటి క్యారెక్టర్ చేయబోతున్నావు సద్దాం నువ్వు? ఫస్ట్ కేక్ తింటొచ్చి, కేక్ తింటొచ్చి. వచ్చిన పని కానిచ్చే క్యారెక్టర్ కాదు. అది కాకుండా కేక్స్ కటింగ్ లో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నాం కదా, ఫోటోలు పిచ్చుండే క్యారెక్టర్ నీదే బర్త్డే? కాదా? కాదు. మరి ఎవరిది? హీరో గారు. హీరో గారు నాకు హీరోయిన్ అని చెప్పారు. హీరోయిన్ అని చెప్పారు. మేము అందరం కూడా వచ్చాం బర్త్డే పార్టీకి. రండి రండి. ఒక నిజం ఒక నిజం. అన్న పోడనా పోడనా. Happy birthday! Hey! Wait! Character change. Change? Change. ఎంత చేంజ్? ఎంత చేంజ్? ఇప్పుడు కేక్ తినిపించలేదు అని చెప్పి అలిగినటువంటి క్యారెక్టర్. నాది నాది నేను తెచ్చిన. 5 రూపాయలు లేవంటే ఫోన్ పే చేసి నెత్తిలో పెట్టుకో, నెత్తిలో పెట్టుకో. మీరు మీరు ఒకటి, నేను ఫ్రెండ్ కాదా నాకు అర్థం కాదు. ఎన్నిసార్లు వచ్చిన నేను, ఏక పెడతలేవు నాకు, ఏక పెడతలేవు నాకు. ఇంకోసారి మీ బర్త్డే వచ్చి చెప్పు. నన్ను నాకు సిగ్గులేదు, నాకు సిగ్గులేదు. బర్త్డే బంప్స్ ఓకే. వాడి బర్త్ కేక్ కట్ చేయను, కేక్ కట్ చేయి, కట్ చేయరా, కట్ చేయరా. అట్లీస్ట్ హి డిజర్వ్స్ ఎ కేక్. బ్లో ఐడి హ్యాపీ బర్త్డే. సో ఇప్పుడు ఏమైంది? మీకేమో ఒక పాయింట్ వచ్చింది, మీకేమో ఒక పాయింట్ రాలేదు, అంతే కదా? మాకు నిక్కర్ వచ్చింది, మాకు నిక్కర్ వచ్చింది. మీకు పనిష్మెంట్ వచ్చింది. మీ టీమ్ లో నుంచి 2 మెంబర్స్ ఈ గేమ్ ఆడాలి, అలాగే మీ టీమ్ లో నుంచి 2 మెంబర్స్ ఈ గేమ్ ఆడాలి. ఒక టీమ్ తర్వాత ఇంకొక టీమ్ గేమ్ ఆడుతుంది. సో మీ టీమ్ లో 2 మెంబర్స్ లో నుంచి ఒకళ్ళు ఈ సోఫాలో ఇటు తిరిగి కూర్చోవాలన్నమాట, ఇంకొకళ్ళేమో అక్కడ నుంచొని వెనకాల వచ్చినటువంటి ఆ మిస్సింగ్ వర్డ్స్ ఏవైతే మేము పెడతామో అవి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఎవరు కూర్చుంటున్నారు, ఎవరు ఇక్కడ నుంచి ఉంటారు? షిల్ గెస్. ఓకే, సమ్వన్ హస్ టు గివ్ హర్ క్లూ. సంతోష్ శోభన్ అక్కడ నుంచోండి, నువ్వు ఇక్కడ కూర్చోమ్మా మధ్యలో. చూద్దాం మీరు ఎంత టైం లో 2 సెంటెన్సెస్ ని క్రాక్ చేస్తారు. పిక్చర్ ప్లీజ్. అండర్లైన్ చేసి ఉన్నాయి కదా, అవి చెప్పించాలన్నమాట. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్టార్ట్ మ్యూజిక్. ఆస్కర్స్ వరకు వెళ్ళింది సినిమా. ఇద్దరు సూపర్ స్టార్స్ ఉన్న సినిమా. ఎన్టీఆర్, రామ్ చరణ్. క్యారెక్టర్స్ నేమ్స్ ఏంటి? వాళ్ళ క్యారెక్టర్ నేమ్? వాళ్ళ పేర్లు సగం పేరు. రామ్. ఇంకో క్యారెక్టర్ ఎవరు? సద్దాం. సద్దాం
మహాభారతంలో బలంగా ఉండే మహాభారతంలో పాండవుల్లో ఒకటి. ఇంకొక సినిమా ఇది పెద్ద సినిమా పెద్ద హీరో ఆయన రీసెంట్ గా సినిమా పుష్ప పుష్ప ఎవరిని లవ్ చేస్తున్నారు సెమంత సినిమా అర్థమైందా నీకు? ఎవరు పుష్ప లవ్ చేసేది ఎవరండి? అలియా భట్ దీనికంటే పనిష్మెంట్ బెటర్. పనిష్మెంట్ తీసుకుంటున్నాను. రామ్ భీమ్ మా ఊరు వచ్చారేంటి, శ్రీవల్లి కోసం అయితే కాదు కదా అని పుష్ప అనుకుంటున్నాడు. నెక్స్ట్ పిక్చర్ చాయిస్ లేదు. ఇప్పుడు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఓకేనా? పేర్లు డైరెక్ట్ గా చెప్పకూడదు. ఓకే స్టార్ట్. లోటస్ నేమ్ అంటాం తెలుగులో, లోటస్ ఫ్లవర్. ఆ డాన్స్ స్టెప్ చూపించు. తకిట తదిమి తకిట తదిమి తందానా. కమల్. రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్. ఇప్పుడు ఏం చేసింది? డాన్స్. రైట్ ఆన్సర్. మూడోది. బాగా ఎండలో నుంచి వచ్చాక ఏం చేస్తాం మనం? ఇంటి వాటర్ తాగుతాం. వాటర్. సో మీరు ఆ సెంటెన్స్ ఏంటి అనుకుంటున్నారు? కమల్ హాసన్ గారు డాన్స్ చేసి అలసిపోయి వాటర్ తాగి. మీరు 2 minutes 15 seconds లో చెప్పారు అబ్బా. ఒకవేళ వీళ్ళు దీనికన్నా తక్కువ టైం లో చెప్తే పనిష్మెంట్ మీకు వస్తుంది. ఓకేనా? ఓకే. ఎవరు కూర్చుంటారు? ఓకే చూద్దాం సెంటెన్స్ ఏంటో. హలో హలో, అది ఇప్పుడు ఫస్ట్ వర్డ్. స్టార్ట్ మ్యూజిక్. ఇద్దరు కోపం వస్తే ఏం చేస్తారు? ఎత్తి వల కొడతారు. దాన్ని ఏమంటారు? వార్. వార్. నువ్వు డైరెక్ట్ వార్కి వెళ్ళిపోతావా? నీ బొంద. అదే దెబ్బలు ఆడుకునేది ఏంటి? ఫైటింగ్. ఓకే నెక్స్ట్ వర్డ్. అది మన సమ్మర్ లో తినే పండు. మామిడి పండు. కరెక్ట్ కాదు, మామిడి పండు కాదు. ఓకే మామిడికాయ. మామిడి తోట. ఓకే మూడోది. ముందు చెప్పావు కదా ఫైట్ అని, అది దేంతో చేసుకుంటా? వెపన్స్. ఎస్ వెపన్స్. ఇప్పుడు నువ్వు మొత్తము ఫైట్ ఉంది, మామిడి తోట ఉంది, ఆయుధాలు ఉంది. సెంటెన్స్ ఏమై ఉంటుంది చెప్పు. ఫైట్ చేసుకుని ఆయుధాలు తీసుకుని మామిడి పండు తిన్నారు. ఫైట్ చేయడానికి మామిడి తోటకి వెళ్తున్నాను బ్రో, మీ ఆయుధాలు నాకు కావాలి, ఇస్తారా? మహేష్ బాబు రాణాని ప్రభాస్ ని అడుగుతున్నారు. నెక్స్ట్ ఎవరు వెళ్తారు? సేమా. ఓకే నెక్స్ట్ పిక్చర్. ఇది చెప్పండి. నీకు అర్థం కాలేదు కదా? ఇంగ్లీష్ సినిమా. గొరెనా. హల్కు. కరెక్ట్. నెక్స్ట్. ఇది ఏడే పలవాడు. చెప్పించు వానికి తెలియదు అసలు. ఇప్పుడు ఇద్దరికి పెళ్ళి అయింది, పుడతాడు కదా అబ్బాయా అమ్మాయా? అమ్మాయిని ఇంకేమంటారు? లేడీస్. ఇంకా పిల్లని పాపాయి. ఇంకా నీకేం, నీకెవరు పుట్టిరా అంటే ఏమంటారు? ఆడబిడ్డ. చెప్పిండు ఎక్కడ? చెప్పాడు. చెప్పు. చెప్పించు. ఐదో జంతువులు దేంట్లో ఉంటాయి? జూ పార్క్ లా. ఆ ఒకటి తీసుకో, ఫస్ట్ తీసుకో. తర్వాత పాప జో పాప. ఇంత ముందు చెప్పినా కదరా, రెండు కలుపు. ఆ జూ బిడ్డ. అయిపోయింది. ఏడైంది బిడ్డ, ఏడైంది బిడ్డ. మూడోది. కరోనాలో ఏం వేయించుకోమని చెప్పిర్రు? వ్యాక్సిన్. అదే మూడు మళ్ళీ చెప్పు ఒకసారి. నాకు నమ్మకం లేదురా. హల్క్ బెడ్ మీద పడుకొని జో బైడెన్ తో వ్యాక్సిన్ చేయించుకున్నాడు. ఎవరు కంప్లీట్ చేయలేదు కాబట్టి అందరికి పనిష్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఆ పనిష్మెంట్ ఏంటంటే మీ ఫోన్స్ లో ఒకసారి ఏమున్నాయో మేము చూడాలనుకుంటున్నాం. ఛార్జింగ్ ఉంటది. ఆ సద్దాం ఫోన్ తీయండి రా ముందు. నేను తెచ్చుకోలే. సంతోష్. నా ఫోన్ ఛార్జింగ్ లేదు మ్యామ్. పర్లేదు, మాకు ఛార్జింగ్ అక్కర్లా. సంతోష్ ఫోన్ ని ఆటోమేటికలీ అన్లాక్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేస్తున్నా సంతోష్. వా మై గాడ్.
సంతోష్ ఏంటిది మొత్తం అందరి హీరోయిన్లతోనే చాట్ కేథరిన్ మాళవిక అనుపమ త్రిష రాజమౌళి సార్ సన్నీ లియోన్ అయ్యో రాజమౌళి గారితో ఏం చాట్ చేసావు సంతోష్ హాయ్ రాజమౌళి సార్ హాయ్ సంతోష్ సార్ చిన్న చితక డైరెక్టర్స్ తో మూవీ చేయలేకపోతున్నాను మీతో ఎప్పుడు సార్ నా మూవీ అజ్జ బాబాయ్ అనిల్ చూసారా మీ గురించి ఎలా టైప్ చేశాడో చాట్ హిస్టరీ తెలుస్తాయి ఇవన్నీ తెలుస్తాయి మనకి ఓకే నెక్స్ట్ చాట్ అమ్మా ఎవరు అనుపమ చాట్ కావాలా ఐఫోన్ రెండు సన్నీ గారితో పనిచేసింది నేను కాదు మనోడు ఏంటి సన్నీ వాళ్ళ ఇంట్లో పనోడా సినిమాలో వర్క్ చేసింది ఆ వాట్సాప్ నాది ఈ వాట్సాప్ నీదా మీరెప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు మీ అవును మీరు సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెట్టారు కొంపతీసి మీకు లైఫ్ పార్ట్నర్ దొరికేశాడా ఏంటి yes i'm in a relationship so wow congratulations కింద ఎవడో రాశాడు ఇంత మోసం చేస్తావా ప్రియా ఆ కామెంట్ పెట్టింది నేనే నా ఫేక్ అకౌంట్ అది ఓకే ప్రియా ఐ సపోజ్ యు హావ్ అ ఫ్లైట్ టు క్యాచ్ ఇట్ వాస్ నైస్ మీ టాకింగ్ టు యు అండ్ సచ్ వండర్ఫుల్ ఆడియన్స్ అండ్ ఐ యామ్ వెరీ గ్లాడ్ ఐ యామ్ అ పార్ట్ ఆఫ్ యువర్ ఫస్ట్ ఎపిసోడ్ యు హావ్ లాట్ మోర్ థాంక్యూ దేర్ ఆల్సో ఫ్లైట్ యు వాంట్ టు గో మీరు సాటర్డే ఎప్పుడైనా సరే ఇటు నుంచి వెళ్ళేటప్పుడు 9:30 ఒకసారి ఇక్కడ ఆగేసి వెళ్ళండి ఇది సుమా అడ్డా మీరు ఎప్పుడైనా రావచ్చు అబ్సల్యూట్లీ ఓకే థాంక్యూ గైస్ థాంక్యూ సో మచ్ ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేద్దాం ఓకేనా సో ఈ గేమ్ ఏంటంటే ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చేస్తాం ఎవరైతే మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆన్సర్స్ చెప్తారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్ అవుతారనమాట సరే ఫస్ట్ సద్దాం వాళ్ళ టీమ్ తో మొదలెట్టేద్దాం సినిమా పేర్లు మీరు చెప్పాలి ఆ సినిమాలోని మొదటి లెటర్ మాత్రమే ఉంటుంది మీరు టకటక ఆ సినిమా పేర్లు ఏంటో చెప్పేసేయాలి ఓకే రెడీ ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్స్ తెలుగులో వచ్చిన డాష్ సినిమాకి సీక్వెల్ తీశారు ఆర్యా ఓకే నెక్స్ట్ బాహుబలి రైట్ ఆన్సర్ శంకర్ దాదా MBBS రైట్ కాంతారా 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 రే కాంతారా మొన్ననే కదా వచ్చింది దాని సీక్వెల్ ఎక్కడ వచ్చింది ఇట్స్ రంగం తెలుగు తెలుగు తెలుగులోనే రంగం ఇవన్నీ డైరెక్ట్ తెలుగు సినిమాలు గంగా రే గంగా మంగ మన్మధుడు 2 yes right next ఓకే టైమ్ అప్ సో మీరు ఓవరాల్ గా 1 2 3 4 ఆన్సర్లు చెప్పారు ఈ ఆన్సర్స్ ఏంటో చూద్దాము కఫర్ కార్తికేయ గఫర్ గబ్బర్ సింగ్ రాఫర్ రక్త చరిత్ర సంతోష్ శోభన్ మీ టీమ్ 5 ఆన్సర్లు చెప్పారంటే మీరే విన్నర్ రెడీ సంతోష్ శోభన్ మీ క్వశ్చన్ కాలేజ్ కి వెళ్ళేటప్పుడు డాష్ ఉండాలి ఐడి ఓకే ఐడి ఉందా రైట్ యు ఫర్ యూనిఫామ్ ఓకే యూనిఫామ్ ఉందా లా ఫర్ లంచ్ బాక్స్ లా ఫర్ లంచ్ బాక్స్ బ్యాగ్ బ్యాగ్ అన్ని రెండు అక్షరాలు ఉన్నవి ఇచ్చిర్రు నేను చెప్పాలా నీకు దాన్ని ఎత్త చెప్పు అది పెన్ను ఇది బుక్కు ఆ చెప్పేయండి రావి పెన్ అంట పెన్ను బుక్స్ 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 ఫర్ బుక్స్ టై 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 కాదు టై టైం 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 ఏంటి కాదు స్టాప్ టైం అప్ టైం అప్ 1 2 3 4 5 6 ఈ ఆన్సర్స్ ఏంటో చూద్దాము సో అలా మీరే గెలిచారు కంగ్రాట్స్ మీరు విన్ అయ్యారు కాబట్టి మీకు ఒక వీల్ చూపిస్తాము ఆ వీల్ ఎక్కడ ఆగితే ఆ గిఫ్ట్ మీరు తీసేసుకోవచ్చు మూడు ఛాన్సులు ఉంటాయి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఒకవేళ వేరే ఐటమ్స్ గిఫ్ట్స్ కాకుండా వస్తే అవి యువతల టీం వాళ్ళు మీ మీద వేసేటువంటి ప్రమాదం ఉంది చూసుకోండి స్టార్ట్ తిప్పండి అమ్మ తిప్పండి సెగ్మెంట్ మాత్రం హైలైట్ అక్కర్లేదు నాకు అంత హైలైట్ అక్కర్ నెక్స్ట్ వాళ్ళమ్మ తిప్పండి
ఏది షారుఖ్ వావ్ నెక్స్ట్ వాళ్ళు రండి అమ్మా డార్లింగ్ రాతం అమ్మా నీ పేరేంటి ఈశ్వర్ ఈశ్వర్ తిప్పు పైకెత్తే టీవీలో కనిపించడే కాదు ఏ గిస్మటి కూడా ఉంటాయి మంచి కూసో నవ్వు ఈ రెండింటితో ఆమ్లెట్ వేసుకుంటా సారీ సంతోష్ మీరు కష్టపడి రౌండ్ అయితే గెలిచారు కానీ మీ గిఫ్ట్ లో రాలేదు ఓకే థ్యాంక్ యూ స్టూడెంట్స్ థ్యాంక్ యూ మీ గిఫ్ట్లు రాలేదని మీకు బాధగా ఉందా చాలా బాధగా ఉంది స్కూల్లో ఎప్పుడైనా గిఫ్ట్లు వచ్చాయా లేదు మ్యామ్ ఇక్కడన్నా ఇస్తారేమో అనుకున్నా సరే నెక్స్ట్ రౌండ్ లో ఇస్తా ఓకేనా వచ్చేటప్పుడు ముగ్గురం వచ్చినావు ఇప్పుడు ఇద్దరే ఉన్నావు ఇంకోటేట్రా నువ్వు లుంగీలు ఏం చేస్తానవరా చలి పెడితే ఏదైనా స్వెటర్ అనుకుంటానవా వీడు మా ఇంట్లో పనివాడు సుమా అడ్డా అని ఎప్పుడైతే పేరు పెట్టామో ఇంట్లో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తూ ఉన్నారు వాడు మా బామ్మకి ఎక్స్క్లూజివ్ పనివాడు మన బామ్మకి వీళ్ళు దూరపు చుట్టాలంట వీనికి ఎలానైనా పెళ్లి చేయాలన్నదక్క వీళ్ళు దగ్గర నుంచి చూస్తే కూడా కనిపించేలా లేరే వీళ్ళు దూరపు చుట్టాలు ఎలా అయ్యారు అక్క అలాంటి ఇలాంటి అమ్మాయి కాదు అప్సరస అమ్మాయి లాంటి ఇచ్చి చేయాలన్నది అప్సరా పెన్సిల్ పెన్సిల్ అంత కూడా లేడు వీడు వీడికి అప్సరస లాంటి అమ్మాయా అక్క నువ్వేం చెప్తావో తెలియదు ఈ షో అయిపోయే లోపు వీళ్ళకి పెళ్లి కావాలక్క ఏమైనా స్టార్ మహిళ షో అనుకుంటున్నావారా నాకు అర్థమైంది ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటి చెప్పు నువ్వు యాంకర్ ఈయన డాక్టర్ ఈయన లాయర్ వీళ్ళ వైఫ్ ఈయన కొట్టింది ఈయనకు వచ్చి కూర్చున్నాడు సార్ ఎందుకు కొట్టింది సార్ సార్ ఎందుకు కొట్టింది సార్ ప్రోగ్రామ్ కాదురా అబ్బా మధ్యాహ్నం 1 గంట ప్రోగ్రామ్ లో వంటలు చేస్తాడు ఈ సారు వంటలు చేస్తాడు ఈ సారు ఆ సార్ నాకు తెలుసు చాయ్ తాగేటప్పుడు మూడింటికి వస్తాడు అని కొట్టి వాత్ వాత్ మరి వీడు అబ్బా ఈయనే అబ్బా ఈయన తెలవకుంటుంటారా ఈయనే అసలు ఆయనే ఈయనే ఎవరక్క ఆయనే ఎవరక్క ఆయనే నువ్వు అనుకుంటున్న ప్రోగ్రామ్ లో అయితే కాదురా ఇది ఇది ఇక్కడ నాకేం జరుగుతుందో తెలుసు డిబేట్ జరుగుతుంది వాతావరణం గురించి చెప్పడానికి వచ్చిల్లు ఎక్కడ సుడిగుండాలు ఉన్నాయి సార్ సుడిగుండాలు ఉన్నాయి సార్ అసలు వీళ్ళ కథ ఏంటో చెప్పు ఏంట్రా నా పేరు చేయేస్తున్నావు ఈ నా ముందర పిల్ల బచ్చాను అన్న నా ముందర పిల్ల బచ్చారా అక్క నేను పెళ్లి చేసుకుంటే అనుమూలకు పోతాను కదా నాకు చెప్తే అవసరం లేదు నీకు అనుమూనే అవసరం లేదు రా అది అర్థం కావట్లేదు అదంతా కాదక్క నాకు మంచి ఒక అమ్మాయిని పెళ్లి చేసి అరే నాది మ్యారేజ్ బ్యూరో అనుకుంటున్నావారా నీకు వెంటనే నేను పెళ్లి సంబంధాలు చూసి చెప్పడానికి అక్క నా గురించి నీకు తెలియదు అక్క టీవీ రిమోట్ కూడా అంతే ఉంటాయి లొక్కితే ఎన్ని ఎన్ని సార్లు వస్తాయో వీడికి ఎవరో చాలా తప్పుగా చెప్పారు నువ్వు టీవీ రిమోట్ అంత లేవురా అందులో బ్యాటరీ ఎంత ఉన్నావు నువ్వు అసలు ఆ హీరోని చూడరా ఎలా ఉన్నారో చూడు ఆయన రా పెళ్లి కొడుకు అంటే ఆయన ఈఫిల్ టవర్ అంత ఉన్నాడు నువ్వు రీఫిల్ అంత ఉన్నావు అంతే తేడా నువ్వు రీఫిల్ అంత ఉన్నావు అంతే తేడా అన్ని పోల్చుకోవద్దు ఇట్రా అన్ని పోల్చుకోవద్దు ఇట్రా వీడికి స్వయంవరం పెడతాను ఓకేనా ఆ పెట్టండి అమ్మాయిలు రండి ఒరేయ్ చూడరా ప్రపోజ్ చేయాలంటే దానికి ఒక ఆర్ట్ ఉండాలి తెలుసా నీకు సంతోష్ శోభన్ గారు చూపిస్తారు చూడు ఇప్పుడు కమాన్ సంతోష్ గివ్ మీ యువర్ హ్యాండ్ హాయ్ ఐ లవ్ యు ఐ లవ్ యు నువ్వేదో ఫిక్స్ అయి వచ్చావు కదా నేను ఎందుకు రాను కానీ చేస్తే పొంచి ఊడిపోద్దని బాధ పొంచి ఊడిపోద్దని బాధ రే చేయరా చేయి ఐ లవ్ యు ఐ లవ్ యు నిన్నెప్పుడు నువ్వు నన్ను నీ దగ్గర
అక్క వీడంటే అంటాను ఏంట్రా నందా నందా ఆమెనా రా ఒకటే ఒకటే నీ పరిస్థితి కూడా అదే ఇట్రా వాణ్ణంటాను తీసుకోనెళ్ళరా ఇక్కడ సంబంధాలు ఏం కుదిరేలా లేవు దాన్ని మీకు మంచి సంబంధం చూస్తా పోయాలంటే నాకు వల్ల కావట్లేదు అక్క బామ్మ జాగ్రత్త సరే అక్క ఫోర్త్ స్టేజ్ పోటీ మీ ఇద్దరికి మధ్యలోనే ఉంది డైరెక్టరా హీరోనా అంటే మీరిద్దరు ఒక్కొక్క స్టూడెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి డార్లింగ్ ఎవరు వస్తున్నారు మీ అదృష్టం ఏంటో తెలుసా అసలు మొట్టమొదటిసారిగా ఒక గేమ్ షోలో స్టూడెంట్స్ కి డబ్బులు రాబోతున్నాయి అంటే మీ ఇద్దరిలో నుంచి ఎవరో ఒకళ్ళకి 25,000 రూపాయలు రాబోతున్నాయి అయితే ఈ గేమ్ రూల్ ఏంటంటే గమ్మత్తుగా ఉంటది అన్నమాట మీరిద్దరు ఇంకా భూమి మీద ఉండరు మిమ్మల్ని పైన వేలాడ తీసేస్తాం అన్నమాట డైరెక్టర్ అనిల్ గారి టీం వాళ్ళు పింక్ రిబన్ వాళ్ళు ఆ ఎల్లో రిబన్ ఏమో సంతోష్ మీ టీం వాళ్ళు సో ఇప్పుడు పైన మీకు చూసినట్టయితే 25,000 ఉంది ఇప్పుడు ఇద్దరు కూడా ఆ డబ్బులకి దగ్గరగా వెళ్ళిపోతారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా కానీ ఆన్సర్లు వాళ్లే చెప్పాలి మీకు కాన్ఫిడెన్స్ ఉండి వాళ్ళు చెప్పగలరు అనుకుంటే బజర్ నొక్కండి 30 సెకండ్స్ లోపల మీరు ప్రామిస్ చేసినటువంటి అన్ని ఆన్సర్లు చెప్పకపోతే మీ మెంబర్ కొంచెం మనీకి దూరం అవుతాడు అంటే గ్రౌండ్ కి దగ్గర అవుతాడు ఒకవేళ గనక కరెక్ట్ గా మీరు అనుకున్నటువంటి 6 ఆన్సర్లు అతను చెప్పేశాడంటే అక్కడే ఉండిపోతాడు అప్పుడు అవతల వాళ్ళు కిందకు వస్తారు అలా ఓవరాల్ గా ఈ రౌండ్ లో 4 క్వశ్చన్లు మరి మనం మొదలు పెట్టాలంటే వీళ్ళు పైకి వెళ్ళాల్సిందేగా సుమా అడ్డా ఇక మొదలెడదామా ఓకే రెడీ అండ్ యువర్ ఫస్ట్ క్వశ్చన్ గ్రీన్ కలర్ లో ఉండే వెజిటబుల్స్ ఏమిటి ఓ ఫస్ట్ అనిల్ బజర్ నొక్కారు ఎన్ని చెప్పగలడు మీ వాడు ఒక 5 చెప్పగలరు 5 చెప్పగలడా మీ వాడు మా వాడు 6 చెప్తాడు మ్యామ్ 6 చెప్తాడా నేను ఇంకా ఎక్కువ చెప్తావా చెప్తా 7 చెప్తారంట మరి మీ వాడు మా వాడు చెప్తా పక్క 8 చెప్తాడు మ్యామ్ మీరు 30 సెకండ్స్ 8 మీరు ఏంటి చెప్తా 9 లక్కీ నెంబర్ 9 ఓకే అనిల్ వాళ్ళు 9 చెప్తారంట మరి మీ వాడు ఇచ్చేద్దాం 9 చెప్పాలి 30 సెకండ్ల లోపు చెప్పాలి నువ్వు చెప్తా రెడీయా రెడీ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ పచ్చిమిర్చి బీరకాయ కాకరకాయ సొరకాయ గోపిగడ్డ కాకరకాయ కీరా కీరా వంకాయ పచ్చ వంకాయ ఓకే పడుకున్నావారా ఇంకొక్కటే రే 6 సెకండ్లు రా వచ్చేస్తావు కిందకి నువ్వేమి చేశావు నేరం పాపం చినబోకుమా మీ వాడు చెప్పలేకపోయాడు కిందకి వచ్చేసాడు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ క్రికెటర్ నేమ్స్ చెప్పండి నేను కొట్టాను ఓకే సంతోష్ మీరే కొట్టారు 4 చెప్తారు మ్యామ్ 4 అబ్బో చాలా పెద్ద 12 మంది పేర్లు చెప్పగలవా 12 సరే వదిలే నాలుగే చెప్పారండి మీరు 5 చెప్తే చాలుగా సరే ఓకే ఓకే 5 చెప్తావా ఇద్దరు పోతున్నా ఎవరా పైన చెప్తా 5 ఏముందిలేండి చెప్పేస్తా వీళ్ళు 5 చెప్తారంట చెప్పండి యువర్ టైం స్టార్ట్స్ నౌ సచిన్ ధోని టెండూల్కర్ విరాట్ కోహ్లీ డేవిడ్ వార్నర్ మన ఇండియన్ క్రికెటర్ ఎప్పటి నుంచి అయ్యాడురా సరే ఇండియన్ చెప్పు మూడు చెప్పిన రెండు చెప్పు చెప్పు ఇండియన్ క్రికెటర్ చెప్పరా ఇండియన్ క్రికెటర్ పేరు చెప్పరా రికి పాంటింగ్ అని ఊరికే చెప్పరా దేవైందమ్మాయి నరు చినబోయాడే సూర్యుడు కాదురా సచిన్ అన్న ఒకసారి టెండూల్కర్ అన్న ఒకసారి చెప్పావు చూసావా నువ్వు గ్రేట్ రా నిజంగా అతనికి ఒక ఛాన్స్ ఇద్దాం నువ్వు చెప్పమ్మా క్రికెట్ చూడ మేడం Thank you.
ఓకే రెడీ, మూడో ప్రశ్న జాగ్రత్తగా వినండి మీరిద్దరు. అందరూ ఎక్కువగా ఆడే ఆటలు ఏమిటి? సంతోష్. అది చెప్తాడు మ్యామ్. అన్ని తొక్కుడు బిల్ల కూడా రెడీ. అన్ని నువ్వేం చెప్పకపోతే గెలుస్తావరా నువ్వు? నేను ఏడు చెప్తా. సెవెన్ సెవెన్ చెప్తాడంట. సెవెన్ సెవెన్. తమ్ముడు ఎనిమిది చెప్పగలవా? ఏడు చెప్తా. తొమ్మిది చెప్తా. తొమ్మిది చెప్తా. తొమ్మిది చెప్తారంట. మరి మీ వాడు ఇచ్చేద్దాం. అందరూ ఎక్కువగా ఆడే ఆటలు ఏమిటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. లాంగ్ లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, జావలిన్ త్రో, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్, గోల్ఫ్. అన్న కింది కొంత గెలుస్తామా, పైకి కొంత గెలుస్తామా? కింది కొంత గెలుతాం అనుకుంటున్నావా? సేమ్ మటన్ షాప్ ఇట్లే ఉండేరా మటన్ షాప్ లా. అతని పైకి తీసుకెళ్ళండి అమ్మా, ఇతని దింపండి కొంచెం. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఎవరైతే దీనికి కరెక్ట్ ఆన్సర్స్ చెప్తారో వాళ్ళకే 25,000, ఇంకొకళ్ళు డైరెక్ట్ కిందకి వచ్చేస్తారు ఇంకా. సో క్వశ్చన్, చిరంజీవి నటించిన సినిమా పేర్లు ఏంటి? ఏడు చెప్తారు మావుడు. సరే వీళ్ళ వాళ్ళు ఏడు చెప్తారు. ఎనిమిది. తొమ్మిది. తొమ్మిది అంట వీళ్ళు. చెప్పమనండి. తొమ్మిది చెప్తాను. సంతోష్ మీ టీమ్ మెంబర్ తొమ్మిది చెప్పినట్టయితే 25,000 మీది, లేదంటే అనిల్ వాళ్ళ టీమ్ మెంబర్ కి వెళ్ళిపోతుంది. చిరంజీవి గారి సినిమా పేర్లు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఖైదీ నంబర్ 150. ఆంధ్రవాల. అందరివాడు అందరివాడు. త్వరగా మొన్న వచ్చిన సినిమాలు కొత్తగా వచ్చాయి. మొన్న ఒక సినిమా వచ్చింది. చదువుకోలేదంటే పర్వాలేదురా. చిరంజీవి గారి సినిమా పేర్లు చెప్పమంటే రెండు దగ్గర ఆగిపోయి ఆంధ్రావాల అన్నాడు చూశారు. వాడికి ఇప్పుడు నేను ఒకటే చెప్పగలను. దా 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 దా. చేతిలో డబ్బులు పోయనే. అయ్యో జేబులు ఖాళీ ఆయనే. సారీ సంతోష్, నువ్వేదో చేద్దాం అనుకున్నావు కానీ మీ టీం మెంబర్ ఇక్కడ ఉన్నాడు చూడు. వాడు హాయిగా ఏదో ఒక్కడు సినిమాలో భూమిక పడుకొని నువ్వే మాయ చేసావు గాని ఆ టైప్ లో పడుకున్నాడు. అనిల్ కంగ్రాచులేషన్స్. థాంక్ యూ. తీసుకో 25,000. ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఏ బిడ్డ ఇది నా అడ్డ. సారీ సంతోష్, మేఘశ్యామ్ సారీ, నరసింహ కంగ్రాచులేషన్స్. కళ్యాణం కమనీయం టీమ్ డైరెక్టర్ అండ్ నరసింహ కలిసి ఈ ఆట ఆడారు. కాకపోతే నరసింహ, నీతో పాటు మీ కాలేజ్ యాజమాన్యం వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్, కళ్యాణం కమనీయం, మీకు ఆల్ ద బెస్ట్ విషెస్ అండి. అందరం కలిసి సినిమాకి వెళ్దామా? కళ్యాణం కమనీయం January 14th తప్పకుండా వెళ్ళి థియేటర్స్ లో సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి అన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా వాళ్ళకి? ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్ వాచింగ్ కళ్యాణం కమనీయం ఆన్ January 14th. థ్యాంక్ యూ సో మచ్. చియర్స్. మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ వీక్ ఓన్లీ ఆన్ సుమా సన్.